సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన సెపరేట్ సెపరేట్ జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి మనకి అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు సంబంధించి ఎంపిక కొరకు జిల్లాల వారీగా ప్రకటనలు అయితే విడుదలవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఏం విద్యార్హతలు ఉండాలి ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇది మనకి విజయనగరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి ఐసిడిఎస్కి సంబంధించి మనకి జిల్లాల వారికి ప్రకటనలు అయితే వస్తాయి మీ లోకల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పోస్టుల భర్తీ గురించి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడిగి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ విజయనగరం జిల్లా పరిధిలో పది అంగన్వాడీ కార్యకర్తలు నలభై నాలుగు అంగన్వాడీ హెల్పర్లు మరియు ఆరు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల ఖాళీలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయట కొరకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది ఒకవేళ మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా సేమ్ ఇదే విధంగా విడుదల చేస్తారు సేమ్ ఇవే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఉంటాయి ఇక్కడ విజయనగరానికి సంబంధించి పది రెండు రెండు వేల ఇరవై మూడవ తారీఖు అంటే మనకి పదవ తారీఖు సాయంత్రం ఐదు లోపు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో ఇక్కడ అప్లికేషన్ అనేది సంబంధిత శిశు అభివృద్ధి పథకాధికారికి సంబంధించిన ఐసిడిఎస్ ఐసిడిఎస్ అంటే మనకి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రాజెక్టు వారి కార్యాలయంకు నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ అప్లికేషన్ అయితే పంపవలసి ఉంటుంది దీంతో ఏమేమి జత చేయాలి ఎలా పంపించాలి దీని గురించి డిస్కస్ చేద్దాం అర్హతల గురించి డిస్కస్ చేసిన తర్వాత పోస్టుల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ హెల్పర్ మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండాలి అంటే పెళ్లి చేసుకున్న మహిళ అయి ఉండాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీకు కేటాయించిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఎస్సీ రిజర్వేషన్లో పోస్ట్కి కి ఎస్సీ వాళ్ళు అర్హులవుతారు మహిళలు బీసీఏ ఖాళీ ఉంటే బీసీఏ మహిళ బీసీబీ ఖాళీ ఉన్న మహిళ ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారం ఏ పోస్టులో ఉంటే ఆ మహిళలు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ వికలాంగులు అయి ఉంటే వాళ్ళు వికలాంగులు అయి ఉండి అంగవైకల్యం కలిగిన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ అంగన్వాడీ నిర్వహించగలిగే కెపాసిటీ ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు కూడా అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ తీవ్రతను పరిశీలించి ఇక్కడ అవకాశం అయితే ఇస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి ఉన్నారు అంటే అంగవైకల్యం ఉండి కూడా పని చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో ఉన్న ఖాళీలకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో ఉన్న మహిళలు లేకపోతే సదరు ఇతర మహిళలకు కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ విద్యార్హత వచ్చేసరికి పదవ తరగతి పాస్ అయి ఉండాలి తెలుగు రాయడం తెలుగు చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇక వయస్సు వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరూ కూడా ఈ పోస్టులు ఎలిజిబుల్ అవుతారు గౌరవ వేతనం వచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్తకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ హెల్పర్లకి ఏడు వేలు మినీ అంగన్వాడీ కార్యకర్తకి ఏడు వేల రూపాయలు ఉంటుంది దరఖాస్తు చేయు చిరునామా వచ్చేసరికి సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారిని ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ వారి కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు ఆ డాక్యుమెంట్స్ ఏందనేది కూడా చూద్దాం దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ విజయనగరానికి సంబంధించి పది రెండు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ సాయంత్రం ఐదు గంటల లోపు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో దరఖాస్తు చేయవలను దరఖాస్తుతో పాటుగా వారి యొక్క కుల ధృవీకరణ పత్రం అంటే ఎస్సీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ విద్యార్హత అంటే పదవ తరగతి మార్క్స్ మెమో జిరాక్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు జత చేయొచ్చు ఒకవేళ లేకపోతే పదవ తరగతిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాని పరిగణలోకి తీసుకుంటారు నివాస మొదలగు ధృవీకరణ పత్రాలు జిరాక్స్లు తీయించి ఇక్కడ గెజిడెడ్ అధికారి చే అటిస్టేషన్ చేయించి జతపరచవాలని కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు పూర్తి వివరాలు మరియు సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంను సంప్రదించవాలని చెప్పేసి ఇచ్చున్నారు అంటే వాళ్ళు అక్కడ ఒక అప్లై ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ అంతా కూడా పెన్ను పేపర్ ఆధారంగా ఫిల్అప్ చేసి ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ దరఖాస్తులు డాక్యుమెంట్స్ జిరాక్స్ అడుగుతున్నారో వాటిని జతపరిచి ఫైనల్ గా వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయనగరం జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ క్లారిటీగా చూడండి ఇక్కడ ఏ ఏ డివిజన్ లో ఏమేమి ఖాళీలు ఉన్నాయనే వివరాలను అయితే మెన్షన్ చేశారు ఇక్కడ బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కి సంబంధించి చూడండి దీనిలోకి ఏమొస్తాయనే ఊర్లన్నీ అన్ని కూడా క్లారిటీకి ఇచ్చారు బాడంగి ఈ బాడంగి సంబంధించి మనకి ఎటువంటి ఖాళీలు అనేవి లేవు తెర్లాం తెర్లంకు సంబంధించి అంగన్వాడీ సహాయక పోస్టులు నాలుగు ఉన్నాయి మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ ఒకటి ఉంది మొత్తంగా ఐదు పోస్టులు ఉన్నాయి తెర్లంకు సంబంధించి నెక్స్ట్ బొబ్బిలి అర్బన్కి సంబంధించి బొబ్బిలి మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించి చూసినట్లయితే అంగన్వాడీ సహాయక పోస్టులు ఒకటి ఉన్నది మొత్తం దానికి సంబంధించి లెక్క అయితే ఇక్కడ ఇచ్చినారు గణపతి నగరానికి సంబంధించి సహాయక పోస్టులు నాలుగు ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు ఖాళీగా అనేది క్లారిటీగా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేసుకోండి వీడియోని ఫజలో పెట్టుకొని వంగారాకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్త పోస్టులు వచ్చేసరికి రెండు ఉన్నాయి సహాయక పోస్టులు వచ్చేసరికి ఏడు ఉన్నాయి మొత్తంగా తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా మొత్తం క్లారిటీగా మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఖాళీలు ఉంటే ఈ విధంగానే సెపరేట్గా పీడిఎఫ్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు ఉన్నారో పదవ తరగతి చదివిన మహిళలు ఉన్నారు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి ఒకవేళ మీ రిజర్వేషన్లో పోస్ట్ ఉంటే దరఖాస్తు చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు పదవ తరగతి మార్క్స్ మెమో జిరాక్స్ దాంతోపాటుగా ఇక్కడ కుల ధ్రువీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ దాంతోపాటుగా నివాస ధృవీకరణ పత్రం మీరు మీ గ్రామంలో ఉంటున్నారని నిరూపించే విధంగా ఒక సర్టిఫికేట్ అడుగుతారు దానికి సంబంధించిన జిరాక్స్ అనే జతపరిచి ఫైనల్గా ఇక్కడ ఏదైతే ఐసిడిఎస్ కార్యాలయం ఉంటుందో మీ జిల్లాకు సంబంధించి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందో అక్కడ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు ఫైనల్గా మళ్ళీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి మళ్ళీ లిస్ట్ అయితే వస్తుంది ఇది గాయస్ ఓవరాల్గా మీ లోకల్లో ఉండే కార్యకర్తలను కూడా మీరు సంప్రదించినట్లయితే వాళ్ళ ద్వారా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే మీకు తెలుస్తాయి ఓకే గాయస్ మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది దీనికి సంబంధించి కంప్లీట్ వివరాలు మీ జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిందనే వివరాలు తెలుసుకునేందుకు ఐసీడీఎస్ కార్యాలయం సంప్రదిస్తే వాళ్ళు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఓకే మరి మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేనట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సంబల్ ఆలని అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్